ఏంటి బాబు ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు? మేము దౌర్జన్యం చేయట్లేదురా, శాంతియుతంగా బంద్ చేస్తున్నాం. మేము వద్దన్న మీరు షాపులు తెరిచారనుకో సీతక బాత్తాం, అదిరా దౌర్జన్యం. దానికి చాలా టైం ఉంది. ఈ ఏరియాలో భయపడితే గీపడితే గబ్బర్ సింగాడికి భయపడాలి, కానీ ఆడెవడికో భయపడి దుకాణాలు మూసేయడం వెంటరా? ఎరా అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? రాయ్, ఆడికి భయపడి మూస్తారా, నాకు భయపడి తీస్తారా? ఓరి సాంబు రాసుకోరా. రాసుకుంటాం కానీ ఇవన్నీ నా చేత ఎందుకు రాస్తున్నట్టు? చాలా మంచి ప్రశ్న రోయ్. ఇలా నాడి ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాం రాయిట్లేదేరా. నేను నా పైత్యం అసంతృప్తి అసంతృప్తి భావ ప్రాప్తి అయితే డాక్ దగ్గరికి వెళ్ళాలి, కానీ మార్కెట్ మీద పడ్డారంట్రా. పై కమండి మాది అసంతృప్తి. అయినా బోర్ కొడితే బందు చేస్తాం, టైం పాస్ కి మటర్ చేస్తాం. నువ్వేమైనా ఆపుతావా, ఏమైనా పీకుతావా? వాళ్ళ సాంబా ఇది కూడా బాగా రాసుకోరా. అమ్మా దుకాణాలు తీయాలి. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్ ఇక్కడ. నువ్వు గబ్బర్ సింగ్ అయితే సీను సిద్ధపర్ సీన్ ఇక్కడ అయితే ఏంటి? డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన ధర మీరు నిలబడాలి, నిలబడి చూపించాలి. చూపిస్తా నీతో కబడ్డీ కబడ్డీ ఆడుకుంటా. నచ్చిందిరా నీ క్రీడా స్ఫూర్తి? నాకు బాగా నచ్చింది. ఆడదాం కబడ్డీ, ఆడదాం. నేనొక్కడనే ఒకవైపు, మీరందరూ ఒకవైపు. మీకు ఒక్క పాయింట్ ఇచ్చిన షాపులన్నీ బంద్. రాకపోతే ఇలా మీకు ఉంటుందిరా నా సాయిరంగా. రెడీయా? రెడీ, ఆడదామన్నా ఆడదాం. చిన్నప్పుడు నేను స్కూల్లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్. అవునా? వాయించే ముందు వరాలు ఇవ్వడం నాకు అలవాటు. ఈసారి ముగ్గురు రండి. కబడ్ ఆడతాడు, ఏదేదో ఆడుతుంది. రూల్స్ తెలియదు, ఏం తెలియదు. అసలు కబడ్డే కాదు. కబడ్డీ నేను సార్, నేను అవుట్ సార్. ఆడుకోరు మీరే ఆడుకోరు. కాకి చొక్కుందని కదా రెచ్చిపోతున్నా, మేము అందుకే. లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ మామూలుగా ఉండదు. ఈ కాకి చొక్క ఉందే నన్ను కంట్రోల్ చేయడానికి, అది తీస్తే ఇంకోలా ఉంటది. ఇప్పుడు చెప్పండి రా, చొక్క ఉంచి కొట్టనా తీసి కొట్టనా? ఏంటి ఉంచితేనే ఇలా కొట్టాడు, తీస్తే ఎలా కొడతాడు? మీరు ఇటు వస్తే కూత, నేను అటు వస్తే కోత. కోతకి మీరు వస్తారా, కోతకి నేను రానా? నా మన అక్కడ ఎలా దొరికిపోతున్నానన్నా అన్నీ రమ్మని కూతకు. చిచ్చువులు దమ్ముంటే ఈ కోర్టుకు రారా, అదే కోతకు రావా? కబడ్డీ
ఏంట్రా మేడం దాకి తగ్గు కేసుకున్నాను అంత దూలకి కేసుందా అంత దూలకి కింద యాదవ్ ఇమిటేషన్ యాదవ్ తప్పించుకున్నానని సంబరపడకు. నిన్నెక్కడ కొట్టాలో అక్కడ కొడతా. 24 గంటల్లో నీకు హార్ట్ అటాక్. తెప్పించకపోతే చూడు. రే సాంబా, చెప్పండి. రాసుకోరా, చివరి ఈడు కూడా పంచిలేసి అత్తున్నాడు. రాసుకో. ఇలాంటి విశేషానికి వస్తే పుస్తకాలు సరిపు రందాలే. రాయ్, మీ అన్న 24 గంటలతో పొడి చేస్తాను పీకేస్తాను అని ఛాలెంజ్ చేశాడు. అడి ఆలోచన ఏంటి, అడి స్కెచ్ ఏంటి, ఇవన్నీ నాకు తెలియాలి. మాకేం తెలియదు సార్, ఈ మధ్య మమ్మల్ని వదిలేసి పొలిటీషియన్ నెంబర్ తిరుగుతుంది సార్. మీరు నన్ను అట్టేసించబాకండ్రా. మీరు గమ్మని చెప్పేస్తే మీకు చాక్లెట్లు, ఐస్ ఫ్రూట్లు, బిస్కెట్లు, జీడి కూడా కొనబడతానురా. మాట్లాడలేదు సార్. సార్ మాకు తెలియదు. ఏంట్రా ఏంటన్నా కూర్చో, ఏంటన్నా? మాకెట్లేదు సార్. సార్ మాకు తెలియదు అన్న. నువ్వు ఈ టోన్ ఎలా తెలుసు మాకు తెలియదు అని ఈ టోన్లో అన్నావురా? ఆ టోన్లో చెప్పు నాకు. మాకెట్లా తెలుసు సార్, మాకు తెలియదు అన్న. ఆ ముఖంలో కోపం లేదేంట్రా? వాయిస్లో బేస్ ఇదిరా? కరెక్ట్గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిగిపోతుంది. సరిగ్గా చెప్పు, చెప్పు. బ్రెయిన్ కాడ కన్ను పెడితే బేస్ ఎట్లా వస్తుంది సార్? బ్రెయిన్ కాడ కన్ను పెడితే బేస్ ఎట్లా వస్తుంది సార్? భయపడ్డాడు భయపడ్డావు కదా. మీరు మళ్ళీ కామెడీ చేస్తా సార్? కామెడీ ఏంట్రా ఇదంతా? నీకు కామెడీలా ఉందా? ఏదో జోక్గా. జోక్ ఏంట్రా? పాయింట్ బ్లాంక్ లో కనబడితే నీకు జోక్లో ఉందా? చెప్పు, నువ్వు జోక్ చెప్పాలి, నేను నవ్వాలి. చెప్పు జోకు. సార్ నేను కామెడీ చేయను సార్, నాకు జోకులు రావు సార్. జోక్ చెప్పాలి, నేను నవ్వాలి. చెప్పు చెప్పు. ఈడు భయపడ్డాడ్రా? ఏ సాంబా, ఈడు భయపడ్డాడ్రా? నవ్వట్లేదేంట్రా? గబ్బర్ సింగ్ చోకేసి ఎవడు నవ్వట్లేదేంట్రా? చోకేసి నవ్వాలి, నవ్వి తీరాలి. Ha ha ha!
ఏంటన ఈడికి భయపడేది? నువ్వు ఉమ్మను ఫుట్బాల్ ఆడేస్తాను. నువ్వు నోరు మీరా ఏంట్రా ఆడేది? ఆడదాం అన్నాడు ఏంట్రా? ఈడు మా గ్యాంగ్ కొత్త సార్, మొన్న మీరు ఆడిన కబడ్డీ ఆట గురించి చెప్తున్నా అంతే. అది కాదు, ఆడదాం ఫుట్బాల్ అనేది అంటున్నాడు కదా. మీరు వచ్చాక పిచ్చుకల గేమ్స్ మానేసంగా అష్టాసమ్మా తొక్కుడు బిల్ల అంత్యాక్షరి లాంటి ఆటలు ఆడుతున్నాం అంతే. అయితే ఆడదాంరా, అంత్యాక్షర ఆడదాంరా. ఎవడి దగ్గర పాట ఆగితే వాడు మీ అన్న అంతరంగం చెప్పాలరా. ఆ ఒక్కడు ఎవడు? హూ ఇస్ ద క్యూట్ లిటిల్ బాయ్? అది తెలుసుకోవాలంటే వెంటనే ఇప్పుడే ఆడండి గబ్బర్ సింగ్ స్టూడియోలో అంత్యాక్షరి. ముందు నీతో మొదలు పెడదాంరా. అవునరా. ఏ అవసరం సార్? పాడరా. నీ అక్షరం క్షారా. క్షాతోని పాటలేం లేవు సార్. పాడితే ఉంటాయరా. తీ బయటిది. దొరికేసావరా. చందమామను క్షందమామ చేసేసావు కదా. మీ అన్న ఏమనుకుంటున్నాడు, ఏం చెయ్యాలనుకుంటున్నాడు చెప్పు చెప్పు. మీరు ఎవరిని ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేస్తుంది సార్? చాలా థ్యాంక్స్ రా, మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ రా.